ఈరోజు ఇక్కడ చెప్పింది ఏంటంటే మన ఎమ్మెల్సీ గారు నిలబడుతున్న మన ఆధార్ కిషోర్కి అన్ని క్వాలిటీ ఎమ్మెల్సీకి కావాల్సిన క్వాలిటీస్ అన్ని పుష్కలంగా ఉన్నాయి. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ కానీ అనేకమైన అన్ని గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఉపాధ్యాయుడిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అటువంటి ఆధార్ కిషోర్ని ఎమ్మెల్సీకి మనం ఎన్నుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాడని మనకి గట్టి నమ్మకం ఉందన్నమాట. ఈ నేపథ్యంలో నేను భగవంతుడిని కూడా ఆధార్ కిషోర్ని ఎమ్మెల్సీగా లెక్కించాలని కోరుకుంటూ ఒకసారి శ్రీ ఆధార్ కిషోర్ కుమార్ తప్పనిసరిగా విజయం సాధిస్తాడని అందుకు కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఇక్కడిగా బీసీ సంఘాల పరంగా మేము అందిస్తామని సందర్భాన్ని తెలియజేస్తున్నాము. ఎందుకంటే కిషోర్ ఒక నూతన వర్గం, చాలా అడ్వాన్స్గా ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా మంచి పరిణామం. తన యొక్క కమిట్మెంటు, ఆ సిన్సిటీ మనం ప్రతి ఆస్పెక్ట్ కూడా మనం చూస్తున్నాము. అటువంటి వ్యక్తి కనుక టీచర్ కాన్ఫరెన్స్లో ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యింది అంటే డిఫరెంట్గా ఒక టీచర్ కమ్యూనిటీకే కాదు ఒక సొసైటీకి కూడా అతని యొక్క సర్వీసెస్ డిఫరెంట్గా అందుతాయని ఈ సందర్భంగా ఈ ఉపాధ్యాయులు అందరికీ ఉపయోగపడతాడనే ఉద్దేశంతోనే ఈరోజు మేము అందరం కూడా ఆయనకి మద్దతు తెలియజేయడానికి ముందుకు వచ్చాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎమ్మెల్సీగా గెలిపించడానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీస్లో దీనిలో ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో దానిలో దాన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా అతను గెలవాలని ఆశిస్తున్నాను. ఉపాధ్యాయ సంఘాల యొక్క మద్దతుతో నేను పోటీ చేయదలిచాను. ఎన్రోల్మెంట్కి సంబంధించి మొన్న 6వ తారీఖు నవంబర్ 6వ తారీఖు లాస్ట్ డేట్ అవడం, ఈ 3 జిల్లాల్లో సుమారుగా 17,860 ఓట్లు నమోదైతే 10,600 ఓట్లు మనమే స్వయంగా నమోదు చేయడం జరిగిందండి. నేను ఎక్కడికి వెళితే అక్కడ మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలలో గవర్నమెంట్ టీచర్స్ అయితే వాలంటరీగా పాడేరు లంబసింగి జీమాడుగుల చింతపల్లి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ టీచర్స్ యొక్క ఎంతూజియాజం చూస్తుంటే నేను మొట్టమొదటి ఒకే ఒక్క ఇష్యూ టేకప్ చేశాను. ఇప్పటివరకు ప్రొఫెసర్స్ అందరూ చెప్పారు కిషోర్కి నిబద్ధత ఉందని చెప్పి, నా నిబద్ధతను తెలియపరచడం కోసం నేను 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద ఒక 19 డిమాండ్స్ పెట్టి ఆ మేనిఫెస్టో ఖచ్చితంగా చేసి తీరుతానని చెప్పని. ముఖ్యమైనటువంటి విషయం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉపాధ్యాయులకు సంబంధించి కదా, కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్యతో పాటుగా ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల యొక్క మేలు కొరకు చాలా స్కీమ్స్ నేను అందులో పొందుపరచడం జరిగింది. ఉపాధ్యాయుల అప్గ్రేడేషన్ కానివచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి వాళ్ళని మరి ఇమీడియట్ గా రెగ్యులరైజ్ చేయడం కానివచ్చు, యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ సంబంధించిన అంశాలతో పాటుగా ఉపాధ్యాయులు ఏదైతే చిరు ఉద్యోగం ఉన్నటువంటి వ్యక్తులు శ్రీకాకుళం విచ్చాపురం నుండి పాయకరాబాయడ్ వరకు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా విశాఖ కేంద్రంగా వారు ఎవరు వచ్చిన హాస్పిటల్ పని మీద వారికి అకామిడేషన్ ఫెసిలిటీతో పాటుగా ఎవరికైతే రక్తం కావాల్సినటువంటి వ్యక్తులు వారికి బ్లడ్ డొనేషన్ చేయడంతో పాటు మరి